పేరుకు వడ్డీ వ్యాపారమే కానీ కూడబెట్టిన ఆస్తులు అదే అక్రమాస్తులు మాత్రం అనేకం లెక్కలు పెట్టడం కూడా కష్టమయ్యేంతలా కూడబెట్టాడు జనాల రక్తం తాగినట్లు వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు ఇప్పుడు ఐటీ అధికారులకు చిక్కాడు ఆయనే రమణారెడ్డి వడ్డీ వ్యాపారం పేరుతో ఆస్తులు అంతకంతకు పెంచుకుంటూ పోయాడు ఇంతకీ ఆయన ఇంట్లో అధికారులకు ఏం దొరికాయి ఆదాయ పన్ను శాఖ దాడుల్లో అధికారులకు షాక్ ఇచ్చిన విషయాలు ఏంటి అనంతపురం జిల్లా కదిరిపట్నం మారుతి నగర్లో ఉంటున్న వడ్డీ వ్యాపారి రమణారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో అత్యంత గోప్యంగా రమణారెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు పెద్ద మొత్తంలో నగదు ప్రాంసరీ నోట్లు ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాడుల్లో పది మంది ఐటీ బృందం పాల్గొంది కాగా కదిరిపట్నంలో ఆదాయ పన్ను శాఖ దాడులతో వడ్డీ వ్యాపారులు హడలెత్తిపోతున్నారు ఐటీ అధికారులు భార్గవ్ వెంకట్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి రమణారెడ్డిది ఓడీసీ మండలం తువ్వవాండ్లపల్లి ముప్పై సంవత్సరాల క్రితం కదిరికి వచ్చి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు డైలీ ఫైనాన్స్ ఇస్తూ వడ్డీ వ్యాపారంలో కోట్లు గడించినట్లు తెలుస్తోంది వడ్డీ కట్టలేక చాలా మంది ఆస్తులు కూడా రాసిచ్చినట్లు చెబుతున్నారు ఐటీ శాఖ అధికారులకు భారీగా ఫిర్యాదులు అందడంతో సోదాలు చేపట్టారు ఇప్పటి వరకు యాభై మూడు లక్షల నగదు కోటికి పైగా ప్రామిసరీ నోట్లు ఆస్తి పత్రాలు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారం పత్రాలను కూడా ఐటీ శాఖ అధికారులు తీసుకొచ్చి లెక్కించారు వడ్డీపై వడ్డీ వేస్తూ రమణారెడ్డి ముప్పై ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు అలా కోట్లు వెనకేసుకున్నాడు అధిక వడ్డీలు కట్టలేని పలువురు తమ ఆస్తులను రాసిచ్చినట్లు కొంతమంది ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు రమణారెడ్డి అతడి కుటుంబీకుల పేర్ల మీద పట్టణంలో ముప్పైకి పైగా ఇండ్లు అలాగే బెంగళూరులోనూ భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది అంతేగాక ఇతడి వేధింపులు భరించలేక చాలామంది ఊరు వదిలిపోయారని ఫిర్యాదులు అందాయి రమణారెడ్డి లాంటి వడ్డీ వ్యాపారులు వందల మంది పట్టణంలో ఉన్నట్లు తెలుస్తోంది వీరందరూ దిన వార నెల వడ్డీలకు అప్పులిచ్చి అధిక వడ్డీలు గుంజుతున్నట్లు తెలుస్తోంది చిరు వ్యాపారులు చిరు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వీరి వ్యాపారం కొనసాగుతోంది వడ్డీ మూడు నుంచి ఇరవై రూపాయల వరకు వసూలు చేస్తున్నారు కొన్ని సమయాల్లో రోజుల ప్రకారం కూడా అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేస్తున్నారు ఇప్పటికైనా వడ్డీ వ్యాపారుల బార్ నుంచి తమను రక్షించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు